ఎన్టీఆర్ అంటే ఆయన ఇందాక వాయిస్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంది వాయిస్ ఓవర్ దాంట్లో 18 మంత్స్ వర్క్షాప్ నిర్వహించాను అన్నారు సినిమా 8 సంవత్సరాలు కంప్లీట్ చేసి వర్క్షాప్ కదా కోచింగ్ అది కోచింగ్ వర్క్షాప్ ఇస్ డిఫరెంట్ వర్క్షాప్ అంటేనేమో రెండు కలిపి సినిమాలో ఉన్న సన్నివేశానికి కోచింగ్ అవటం అవును ఇదేమో నటన నటన దాని మీద శిక్షణాలయం అది ఆ శిక్షణాలయంలో అంటే మనం చూడగానే ఇప్పుడు మేమందరూ ఎంత హ్యాపీగా రియాక్ట్ అయ్యాము డెఫినెట్ గా మీరు ఆ శిక్షణాలయంలో ఓ మన డెఫినెట్ గా పలానా రేంజ్ కి వెళ్తాడు పలానా ఈ ఇమేజ్ తెచ్చుకుంటాడు అట్లా ఉంటుందిగా అలా ఏ ఇమేజ్ కి ఇతను సూట్ అవుతాడు అనుకుంటే ఏ ఇమేజ్ కి సూట్ అవుతాడు అనేది మీరు ఊహించారు ఆల్రెడీ మీరు చేసేసాను అన్నారు అద్భుతమైన స్టార్ డమ్ కి రీచ్ అవుతాడు నేను కూడా సినిమా ఫీల్డ్ వచ్చేటప్పుడు ఏమనుకున్నాను అంటానన్నా నాకంటూ ఒక చైర్ ఉంటుంది ఎవరికి పోటీ అవుతానో ర్యాంక్ అనేది నాకు అనవసరం నాకంటూ ఒక ప్రత్యేకమైన చైర్ ఉంటుంది సినిమా ఫీల్డ్లో అనే నమ్మకంతో సినిమా ఫీల్డ్లో ర్యాంక్ 1 స్టూడెంట్ అయిన నేను ర్యాంక్ 1 స్టూడెంట్ అండి స్టడీస్లో అకాడమిక్స్లో వదిలేసి వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకంటూ చైర్ ఉంటుంది ఎవరి చైరు నాకు వద్దు నాకంటూ చైర్ ఉంటుందని వచ్చాను ఇతను కూడా ఎవరి చైర్ని లాక్కోడు ఇతనికంటూ ప్రత్యేకమైన చైర్ ఉంటుంది డెఫినెట్గా కృషి చేసి ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అన్న నమ్మకంతోనే ఇతన్ని నేను పరిచయం చేస్తున్నాను అతని సిన్సియారిటీ డెడికేషన్ డిటర్మినేషన్ అంతే స్థాయిలో ఉంది ఎన్టీఆర్ ఈ పేరు గుర్తురాగానే పెద్దయాన గుర్తొస్తారు దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు తప్పకుండా ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గుర్తు రావాలంటే ఏం చేయబోతున్నారు అంటే ఆ రేంజ్లో సినిమా తర్వాత అది డిసైడ్ అవుద్ది సినిమా చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు టీజర్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా అంటే షోరీలు చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా సినిమా చూసిన తర్వాత ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన దాంట్లోంచి సౌండ్ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా బ్రెయిన్లోంచి కొత్తగా పిలుపులు వస్తుంటాయి ఎలా పిలవాలి ఏంటి ఇతను ఎలా నామకరణం చేయాలి అనేది గుంపులోంచి క్రియేట్ అవుద్ది ఒక కోరస్ లాగా అరుపులాగా పిలుపులాగా ఇది తెలుగు సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పారు అంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతుందా కొంతవరకు ఏమన్నా అనుకోవచ్చా రెండు స్టేట్లు ఉంటుంది మొత్తం కథ కావాలంటే పర్సనల్గా వచ్చే మొత్తం చెప్తాను విలేజ్ టౌను గ్రామ నేపథ్యం అర్బన్ నేపథ్యం అన్ని నేపథ్యాలు ఉంటాయి 1980 అని చెప్పాను అన్నీ అందులో ఆ 1980లో ఏమేమి ఉంటాయో వస్తువులు అన్నీ కనపడతాయి రీసెంట్గా ఎన్టీఆర్ మన విజయ్ తమిళ విజయ్ ఎన్టీఆర్ గారిని పోల్చి తెలుగునాటిలో తమిళనాటిలో ఎంజీఆర్ గారితో పోల్చడం ఎన్టీఆర్ అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే నిన్న మన అమితాబ్ బచ్చన్ గారు కానీ నేను కూడా తెలుగు వాడినే నేను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పడం కూడా ఓ సుభసూచకం కానిపోతుంది ఈ రెండింటి గురించి మీరు ఏం చెప్తారండి ఏముంటుందన్నా గర్వంతో ఉప్పొంగిపోతుంటాం రామారావు గారి పేరు ఎవరు ఉచ్చరించినా ఏ భాష ఏ జాతిలోంచి ఆ పేరు వచ్చినా అంతేకాదు ప్రపంచం చాలా తిరుగుతుంటాను ఎక్కడ నో ఎంట్రీ ఆర్ ఎంట్రీ బోర్డు కనపడే నాకు కనపడే లెటర్స్ మాత్రం ఎన్టీఆర్ మా ప్రొడ్యూసర్ గారు ఇవ్వండి అంటే ఎన్టీఆర్ రామారావు గారు పేరు 3 లెటర్స్ బాబు నువ్వు రావద్దు బాబు నువ్వు రా అనేదే కనపడుతుంటాయి నాకు ఎంట్రీ బోర్డులో నో ఎంట్రీ బోర్డులో చెప్పండి ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు మాట్లాడేవండి సార్ ప్రొడ్యూసర్ గారిని ఇబ్బంది పెట్టకపోయా అమ్మా నీ పేరు ఇప్పుడు కొత్త కాదు ఆయన సినిమా బొమ్మరేలు బ్యానర్ దగ్గర నుంచి ఎలమంచిల గీత సమర్పించు అంటూ వస్తూనే ఉంది సో ఇన్నేళ్ళ గ్యాప్ తీసుకుని మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా అప్పుడు సమర్పకు రాలు ఇప్పుడు ప్రొడ్యూసర్గా రావటం పట్ల మీ ఫీలింగ్ 1 అలాగే తర్వాత వరుసగా ఒకప్పుడు యాక్టర్స్గా చేసిన చాలామంది రీఎంట్రీతో చాలామంది ఇప్పుడు వస్తున్నారు హీరోయిన్లు సో దాని గురించి అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా చిన్న క్యామియో రోల్ కూడా చేయమంటే మీరు చేస్తారా ప్రొడ్యూసర్ బాధ్యతలు అదే చూసుకోవడంలోనే అదే పెద్ద జాబ్ అండి యాక్చువల్లీ సో ఐ మోర్ ఫోకస్డ్ ఆన్ మీ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ యాక్టింగ్ అనేది చూద్దామండి ఫ్యూచర్లో ఫర్ నౌ ఐ డోంట్ హ్యావ్ తమ్ముడు నేనైతే యాక్టింగ్ చేయమని చెప్తున్నాను గౌరవప్రదమైన రోల్స్ మీరు మంచి కథ తీసుకొస్తే ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను అన్న మీరు మన సినిమా సంబంధించి మా నందమూరి తారక రామారావు గారు ఎలా ఉన్నారు గీత అతని గురించి క్వశ్చన్ లేయండి గీత గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం గీత బాగున్నారండి నందమూరి తారక రామారావు గారు చాలా బాగున్నారు వాయిస్ కూడా అద్భుతంగా ఉంది అబ్బా ఆనందంగా ఉంది తెలుగు సినిమా అన్నారు తెలుగుదనం అన్నారు ఆంధ్ర తెలంగాణ అన్నారు ఎక్కడ ఒక అసలు తెలుగు పదమే కనిపించట్లేదు ప్లస్ ఆ బైక్ మీద కూడా మహారాష్ట్ర వేశారు ఒక నిమిషం అండి ఏది ఎక్కడ అంత ఇంగ్లీష్ ఫోటో సెషన్ అండి ఫోటో ఒక నిమిషం అండి అది ఫోటో సెషన్ చేయించాం
ఓకేనండి. ఫోటో సెషన్తో ఒక షో రీల్ తయారు చేసాం, ఓకేనండి. సినిమాకినూ అందులో కనపడే ఆహార్యానికి సంబంధం లేదు. ఈ ఫోటో సెషన్ చేయించిన తర్వాత ఎవరు దీన్ని చేయాలి, ఎవరితో చేయించాలి అని తిరుగుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళు వాళ్ళతోనే చేయించాం. కాంటెంట్ క్యూ అనే ఒక కంపెనీ ఈ షో రీల్ని తయారు చేసింది. అక్కడ దగ్గుమిల్లు మహేష్ బాబు గారు ఆ కంపెనీ ఓనరు, అక్కడ పనిచేసిన రవి అని నా మా ఊరు పక్కన ఉన్న జమీ గొల్లేపల్లి రమి, ఆయన ఎడిటర్, ఎడిటర్గా చేసాం. అందరూ తెలుగు వాళ్ళే పనిచేశారు, తెలుగు కంపెనీనే పనిచేసింది. ఈ సృష్టి ఇది సృష్టించింది, ఈ వీడియో సృష్టిని తెలుగు వాళ్ళే కదే మనం ఫోటో సెషన్ చేసింది అక్కడ. అర్థమైందండి? నేను అన్నది బోర్డులో కూడా ఎక్కడ అంతా ఇంగ్లీషే కదా మీరు పెట్టింది. ఏ ఎక్కడ బోర్డులో? ఇది ఎంత నందమూరి తారక రామారావు, ఎక్కడైనా ఒక తెలుగు పదం కనబడుతుందా? అది భాష అనేదండి మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేను తెలుగులో మాట్లాడుతున్నా, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారు. మాధ్యమాలు అందరికీ అర్థం కావడం కోసం మాధ్యమం అండి, మాట్లాడేది తెలుగు. బైక్ మీద కూడా ఎంఎస్ఎని పెట్టారు, మహారాష్ట్ర అని పెట్టారు, ఏదో ఆంధ్ర తెలంగాణ. మీరు ఇప్పుడు పనికొచ్చేది కాకుండా అసలు మీరు ఇప్పుడు మీ అవన్నీ ఇప్పుడు మీరు లోపల వేసుకున్న బనీన్ మీద ఏం వేశారు, ఇవన్నీ పనికిరానివన్నీ ఉపయోగం. పనికొచ్చేది షర్టు, పనికిరానిదేమో కట్ బనీన్, ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు ఉపయోగపడే మా అన్న సురేష్ ఎక్కడ చేయబోతున్నారు, షూటింగ్ ఎక్కడ చేయబోతున్నారు? అది ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ హీరోయిన్ అన్వైల్ చేసిన ప్రెస్ మీట్ లో అదని చెప్తా. ఇప్పుడు మన హీరో గారు ఎలా ఉన్నారు, ఆయన హీరో బ్రహ్మాండంగా ఉన్నారండి. అంతేనన్నా, ఇంకొక వారసుడు వస్తున్నాడు నందమూరి వంశం నుండి, నందమూరి కుటుంబం నుంచి, నందమూరి కుటుంబం నుంచి చాలా బాగున్నాడు. కృష్ణ గారి మనవడు, ముఖ్యంగా జానకి రామ్ గారు కళ్ళ కన్నా ఆయన వాచకం, ఆయన వాచకం అద్భుతంగా ఉంది. అబ్బా చాలా బాగుంది, అంటే మెస్పరైజింగ్ గా ఉంది. సూపర్, థ్యాంక్ యూ. నిజంగానే గూస్ బంప్స్ వచ్చేటట్టుగా చెప్పించారు మీరు సార్, స్వీకారం చేయించినట్టుగా చేయించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం వరుసను పరిచయం చేశారు. బాగున్న లుక్ బాగుంది, షోరీలు బాగుంది, లుక్ బాగుంది. ఆయన వాచకం ముఖ్యంగా అందరు చెప్తున్నట్టుగా వాచకం బాగుంది, స్పష్టత అది బాగుంది. అది సార్ ఆ లుక్ చూసినా కానీ, అబ్బాయి లుక్ చూసినా కానీ, అక్కడ ఎన్టీఆర్ గారి లుక్ చూసినా కొంచెం సిమిలారిటీస్ కనపడేలా కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో యాడ్ చేస్తున్నారు మీరు ఎన్టీఆర్ గారి వర్ధంతికి జయంతికి, ఎప్పుడు ఇచ్చినా మాకు అదే ఫోటో ఉంటుంది. మాకు ఎప్పుడు ఒకటే ఫోటోని మీరు మీ బ్యానర్లో చూపించినప్పుడు కానీ ఏదైనా సరే అదే కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఈ ఫోటోని తీసుకొచ్చారు మీరు, పాతాల బేరు వేసిన దగ్గర నుంచి అందులో లుక్ తీసుకొచ్చారు మీరు. అబ్బాయి లుక్ కూడా కొంచెం సిమిలర్గా ఉంది, అంటే సినిమాలో కూడా 1980s బ్యాక్గ్రౌండ్ అన్నారు కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి పాతాల బేరు లుక్కి సిమిలర్గా ఉండేలాగే ప్లాన్ చేశారా? ఎందుకంటే కనిపిస్తుంది అది రెండు పక్క పక్క పోస్టర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది 80 లుక్ అండి ఇతంది సినిమాలో, ఇదేమో 1955 ఆ ప్రాంతాల్లోది, 50s ప్రాంతాల్లోది, ఓకేనండి. సో మీకు అయినా కూడా సిమిలారిటీస్ కనపడుతున్నాయి. అట్లాగే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ చేసినది కూడా అందులో సిమిలారిటీస్ ఎదుక్కుంటారు, అతన్ని అతనిలో సిమిలారిటీస్ ఎదుక్కున్నారు మీరు. అంతే అద్భుతంగా సినిమాలో కూడా మీకు ఆయన కనపడతారు, తారక రామారావు. మీ బ్యానర్ లోకి ఈ ఫోటోని ఎన్టీఆర్ గారి ఫోటోని తీసుకు ఎందుకు పెట్టారంటే ఆ టైంలో ఆయన కొత్త టాలెంట్, పాతాల బయలు వచ్చే టైంకి ఈ సినిమా తర్వాత ఆయన స్టార్గా ఎదిగారు. ఇప్పుడు ఈ టైంలో ఈయన కొత్త టాలెంట్, ఈ సినిమా తర్వాత ఒక స్టార్గా పరిణామం చెందుతారు, చెందాలి చెందాలి అనే నమ్మకంతో కాన్ఫిడెన్స్తో 18 నెలలుగా వెయిట్ చేస్తూ ఆయనతో ప్రయాణిస్తూ ఆయన్ని తయారు చేస్తూ ఇలాగ నేను నమ్మకంతో ఆయన్ని తయారు చేసుకునే కార్యక్రమంలో ఉండి తయారు చేసిన రూపమే మీరు చూశారు. ఈ 19 ఎన్టీఆర్లో మీరు ఆ ఎన్టీఆర్ చూసుకున్నారని అడుగుతాను బేసిక్, ఎందుకంటే ఆ రూపం కొంచెం కనిపిస్తుంది కట. అసలు ఆ పదం వినగానే నాకు నాకు బ్రెయిన్ యాక్టివేట్ అయిపోద్దండి, ఉత్సాహం వచ్చేస్తుంది, ఉద్వేగం వచ్చేస్తుంది, ఒక హాయి కలుగుద్ది, మత్తు కలుగుద్ది, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.